राष्ट्रपति एट होम क्रिसमस कानुकुल पंपिणी कांग्रेस धर्नालु केटीआर सेल्फ ड्राइविंग विशेषालतो इवाल्टि फर्स्ट सेगमेंट लोकि एंटर अयिपोदां। हैदराबाद राष्ट्रपति निलयंलो राष्ट्रपति द्रौपदी मुर्मू निर्वहिंचिन एट होम कार्यक्रमंलो गवर्नर तमिळिसै मुख्यमंत्री रेवंत रेड्डी कुटुंब समेतंगा हाजरयारु। हाईकोर्ट न्यायमूर्तुलु प्रभुत्व प्रधान कार्यदर्शी डीजीपी सहा उन्नताधिकारुलंता ई कार्यक्रमंलो पाल्गोन्नारु। अंदर्नी राष्ट्रपति द्रौपदी मुर्मू आत्मीयंगा पलकरिंचारु। रेपटितो हैदराबादलो राष्ट्रपति मुर्मू शीताकाल विडिदि मुगियनुंदि। एट होम कार्यक्रमानिकि बीआरएस एमएलएलु केटीआर हरीश राव तेलंगाण भवन नुंचि चाला सादा सीधागा वच्चारु। दुबाक एमएलए कोत्ता प्रभाकर रेड्डी कार्लो केटीआर हरीश राव वच्चारु। ई कार्नि केटीआर ड्राइव चेसुकुंटू वच्चारु। फ्रंट सीट लो हरीश राव कूर्चुन्नारु। हैदराबाद एलबी स्टेडियम लो राष्ट्र प्रभुत्वं क्रिस्मस वेडुकलु निर्वहिंचिंदि। पेद्द संख्यलो क्रैस्तवुलु ई कार्यक्रमानिकि तरलिवच्चारु। मुख्यमंत्री रेवंत रेड्डी इतर मंत्रुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। क्रैस्तवुलकु प्रभुत्वं तरपुन कानुकल्नि सीएम अंदिंचारु। పార్లమెంట్ పై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు। ఇది అత్యంత సిగ్గుచేటని విమర్శించారు। ఈ చర్యల బట్టి దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు। పార్లమెంట్ లో కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు। డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు। తెలంగాణ కొత్త ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న క్రమంలో దాన్ని తిప్పుగొట్టేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు। 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అంటూ ఆయన ట్వీట్ చేశారు। రేపు ఉదయం తెలంగాణ భవన్‌లో శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని ట్వీట్ లో తెలిపారు। గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అప్పులపై అసెంబ్లీ వేదికగా చర్చ జరుపుతామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఆ మాట మీద నిలబడలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు। అప్పులు విద్యుత్ రంగంపై తూతుమంత్రంగానే చర్చ జరిగిందన్నారు। ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో పూర్తి వాస్తవాలు లేవని ఆరోపించారు। తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు। ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఎన్నికల్లో ప్రచారం చేశారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు। దగ్గరుండి డబ్బు మద్యం పంపిణీ చేశారని గవర్నర్కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు। బక్కి వెంకటయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు। విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని వెల్లడించారు। వైద్య విధాన పరిషత్ పనితీరుపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు। తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చినజీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు। ముచ్చింతల్లోని సమతామూర్తి ప్రాంగణానికి మంత్రి తుమ్మల వచ్చారు। సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్।